జర్నలిస్ట్ కాలనీ అంగన్వాడీ కేంద్రంలో ఈరోజు 15 ఆగస్టును పురస్కరించుకొని పతాకావిష్కరణ ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా జర్నలిస్ట్ కాలనీ నివాసులకు మరియు అంగన్వాడీ కేంద్రంలో విద్యను అభ్యసిన చిన్నారులకు మరియు ఇక్కడ చేసిన అమ్మలకు అక్కలకు అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు మనకు ఎందరో త్యాగాలు చేస్తే కానీ స్వతంత్రం రాలేదు, వాళ్ళ జీవితాలను త్యాగాలు చేసి మనం ఆ స్వేచ్ఛా ఫలాలను ఆశిస్తూ మనం పొందుతున్నాం. కానీ రాబో తరాలకు ఈ పిల్లలకు కూడా ఈ స్వతంత్రం సిద్ధించాలంటే అవి సకాలంగా ఎల్లకాలం అట్లా ఉండాలంటే ఇవాళ పర్యావరణం మీద మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇవాళ ఏమవుతున్నదంటే ప్రపంచం మొత్తం కూడా పర్యావరణం రహితంగా మారి ఎక్కడికక్కడ రోగాలు విచ్చలవిడిగా వస్తున్నాయి. ఇలా మనం స్వేచ్ఛగా ఉన్నామనుకుంటున్నాం, కానీ మన భావితరాలు మనకిచ్చిన ముందు తరాలు ఇచ్చిన దాన్ని మన భావితరాలకు మనం యథావిధంగా ఇవ్వాలంటే డెఫినెట్ మనం కొంచెమన్నా ఈ సమాజం మీద ముఖ్యంగా పర్యావరణం మీద ఇవ్వాలా. అట్లనే మనకు స్వతంత్రం వచ్చేసింది, ఇక మనకి ఏం లేదనుకుంటే కూడా ప్రతి మనకు రాబోయే తరాలలో ఈ స్వేచ్ఛా వాయులు ఈ స్వతంత్రం ముందాలంటే ప్రతి ఒక్కరు కూడా దేశభక్తి కలిగి ఉండాలా, దేశం పట్ల ప్రేమ ఉండాలా అని సందర్భంగా తెలియజేస్తూ, ఈ భావితరాలు రానున్న రోజుల్లో దేశానికి పట్టుగొమ్మలుగా తయారై ఆశాకిరణం దేశానికి ఆశాకిరణం కావాలని, ఎందుకంటే ఇవాళ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నది కాబట్టి ఆ సంక్షేమ పథకాలు చివరి వ్యక్తి దాకా రావాలా అట్లా వచ్చినాడే భారతదేశం అభివృద్ధి చెందుతుంది. ఏదో నేను ఒక్కరిని అభివృద్ధి చెందితే అవుతుందనే సమస్య కాదు. ఏదైతే ఢిల్లీలో ఉన్న ఒక రూపాయి విడుదలైతే ఇక్కడ గల్లీలో కూడా రూపాయి రావాలా, అదే నిజమైన స్వతంత్రం అని సందర్భంగా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ మరియు సంక్షేమ పథకాలు అందాలని ఆశిస్తున్నాను. భారత్ మాతాకి జై.